పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో ఉదయం ప్రాతకాలం నుండి విశేషమైన పూజలు చేయడం జరుగుతుంది.
ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి అఖండ దీపస్థాపన అయిన వెంటనే స్వస్తి పుణ్యాహ వాచనంతో ప్రత్యుక్కరణం ఇచ్చి స్వామివారికి ఏకాదశ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజలు విశేషంగా జరుగుతున్నాయి. అలాగే విఠలేశ్వర స్వామికి మహాపూజ జరుగుతుంది. ఉపనిషత్తుల పంచోపనిషత్తుల ద్వారా అభిషేకంతో మహాపూజ సాయంత్రం వేళ జరుగుతుంది. అలాగే ఉప ఆలయాల్లో కూడా విశేషమైనటువంటి యొక్క పూజలు జరుగుతున్నాయి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అనే ఆర్యోక్తి ప్రకారంగా ఈరోజు శివకేశవులకు కూడా పూజలకు సంబంధించి చాలా పవిత్రమైన రోజు. ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆషాఢ ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మళ్ళీ జగత్తంతా పాలిస్తాడని చెప్పి పురాణోక్తి. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటారు. అంటే ఈ నాలుగు మాసాలు కూడా భక్తులందరూ అలాగే పీఠాధిపతులు మిగిలిన వారందరూ కూడా అన్ని దేవాలయాల్లో చాతుర్మాస్య దీక్షలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ యొక్క నాలుగు మాసాలు మనకు ఈ తొలి ఏకాదశి నుండి పర్వదినాలు పండుగలు అనేటువంటివి మొదలవుతాయి అనేటువంటిది ఒక నానుడిగా వస్తుంది. అందుకే దీనిని తొలి ఏకాదశిగా చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడం ప్రాచుర్యంలో ఉంది. ఈ తొలి ఏకాదశి పురస్కరించుకొని ఇక్కడ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో బ్రాహ్మలందరితో పాటుగా భక్తులందరూ స్వామివారిని సేవిస్తూ తరిస్తూ ఉన్నారు.